గన్ గురిపెట్టి మహిళపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావును కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం వనసలీపురం ఏసీపీ పురుషోత్తం నాగేశ్వరరావును ప్రశ్నిస్తున్నారు. దాని తరువాత వైద్య పరీక్షలు చేయించి కోర్టుకు తీసుకువెళ్లి ఆ తర్వాత రిమాండ్ కు తరలించనున్నారు పోలీసులు. సీఐ నాగేశ్వరరావుపై అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. ఆయుధ చట్టంలోని సెక్షన్ 30 కింద సైతం కేసు నమోదైంది. రెండేళ్లుగా బాధిత మహిళను లైంగికంగా వేధించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదైన తర్వాత 2 రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నారు సీఐ నాగేశ్వరరావు. అయితే అజ్ఞాతంలో ఉన్నప్పుడు కూడా కేసు వెనక్కి తీసుకోవాలని సీఐ బెదిరించినట్టు తెలుస్తోంది. ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో ఉండే మహిళ ఇంటికి వెళ్లిన నాగేశ్వరరావు ఆమెపై అత్యాచారం చేశాడనే ఆరోపణలున్నాయి. అడ్డొచ్చిన మహిళ భర్తను గన్తో బెదిరించాడని చెప్తున్నారు. ఆ తర్వాత తమను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకువెళ్లాడని, ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్ద కారుకు యాక్సిడెంట్ కావడంతో తప్పించుకున్నామని బాధితులు తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, గన్ గురి పెట్టి మహిళపై అత్యాచారం చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావును కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. వివరాలేంటి? నిన్న సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకున్నారు రాచకొండ ఎస్ఓటి పోలీసులు. అయితే నాగేశ్వరరావు మూమెంట్ పైన ముందు నుంచి అనుమానంగా ఉండి 2 రోజుల నుంచి అప్స్టాండింగ్ లో ఉన్నాడు కాబట్టి ఆయన మూమెంట్ పైన నజర్ వేశారు. ఈలోపు నాగేశ్వరరావు కూడా సరెండర్ కావాలనే ఉద్దేశంతోనే ఎస్ఓటి అధికారులకు చిక్కినట్టు తెలుస్తా ఉంది. అయితే నిన్న రాత్రి కూడా, అంటే రాత్రి నిన్న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో అట్లా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు కన్ఫర్మ్ చేసిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఆయనను ఎస్ఓటి కార్యాలయంలో పెట్టి ఏసీపీ వనస్థలిపురం విచారణ జరిపారు. అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఇప్పటివరకు కేవలం బాధితుల స్టేట్మెంట్ తప్ప నిందితుల స్టేట్మెంట్ ఇప్పటివరకు ఇక్కడ కాలేదు. సో నిందితుల స్టేట్మెంట్ ప్రకారం, ఎందుకంటే ఎనీ కేసు ఖచ్చితంగా అక్యూజ్డ్ స్టేట్మెంట్, అది దాన్ని కన్ఫెషన్ అనుకోండి, ఇంకేదనుకోండి, స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, విచారణ జరపాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఆ విచారణలో భాగంగా నాగేశ్వరరావు రాత్రి విచారించారు, ఉదయం కూడా విచారించారు తెలుస్తోంది. తనకు ఏ పాపం తెలీదు, అసలు అదొక పక్క ప్లాన్ ప్రకారం నన్ను ట్రాప్ చేశారనే విషయాన్ని పోలీసుల ముందు ఉంచే ప్రయత్నం ఆయన చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ పాత కేసుకు సంబంధించిన నేరస్తులు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అంతేకాకుండా ఆ మహిళ చెప్తున్నటువంటి విషయాలు కావచ్చు, వీటన్నింటినీ పరిశీలించి అధికారులు ఆయనను రిమాండ్కు తరలించే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే ముందుగా తనకు నోటీస్ జారీ చేయాలని, న్యాయపరంగా 41 సిఆర్పిసి నోటీస్ ఇస్తే తాను ఎక్స్ప్లెయిన్ పోలీస్ అధికారులు ఏదైతే చెప్పినట్టు తెలుస్తోంది. మరి అలా అయితే జరగదు, ఎందుకంటే 3 సెక్షన్లు, మేజర్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయనను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కు తరలించే అవకాశం, తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.